ప్రజలందరికీ నమస్కారం. ఈ సభ మీద నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం మాట్లాడటం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా కుడి ఎడమలు ఉన్నటువంటి అందరూ కూడా ఇండస్ట్రీలో నాకంటే అందరికంటే నాకంటే అందరూ సీనియర్సే. వారితో ఎక్కువ అనుబంధం ఉంది, రామానాయుడు గారితో ఎంతో ఇది ఉంది. కానీ నాకు 35 సంవత్సరాల అనుభూతి ఆయనతో, నాకున్న దాంట్లో నేను ఒకటే చిన్న మాట చెప్తాను. సినిమా ప్రొడ్యూసర్గా ఆయన ఎంతో గొప్పవారు మనం అందరం చెప్పుకుంటున్నాం. నేను ఆయనలో కనిపెట్టింది ఏమిటంటే, నిర్మాత కంటే కూడా మంచి మనిషి, హృదయం ఉన్నటువంటి గొప్ప మనిషి. మంచి చెడ్డల్లో అందరితో సాయం, చిన్నవాడు పెద్దవాడు లేకుండా అందరికీ సహాయ దృక్పథంతో చక్కగా అందరినీ సొంత బిడ్డల్లా చూసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అవార్డులు అవన్నీ పెట్టడం మంచిదేనండి. నేను ఈ జనరేషన్ వారికి చిన్న సలహా, చిన్నదే కాదు పెద్ద సలహా, ఈ విగ్రహం పెట్టి 10 మంది చూస్తారని కాదు. నా ఉద్దేశంలో ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఉన్నటువంటి దర్శకులు, నిర్మాతలు వారానికి ఒక్కసారైనా రామానాయుడు గారి విగ్రహం దగ్గర నుంచుని వారి యొక్క చరిత్ర, వారి సినిమాలు తీసిన పద్ధతి తెలుసుకుంటే మీరు చాలా గొప్ప దర్శకులు, నిర్మాతలు అవుతారని నా మనవి. అది చేయమని ప్రార్థన. నమస్కారం.